హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ వీడియోస్. ఈరోజు మనము శ్రీ మేధా టవర్స్ దగ్గర, శ్రీ బాలాజీ టవర్స్ దగ్గర ఉన్నాము, గుంటూరు జిల్లాలోని నల్లపాడు గ్రామం దగ్గర. ఈరోజు గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అయితే జరిగింది. ఆ యొక్క ఫస్ట్ షిఫ్ట్లో ఎలా వచ్చింది క్వశ్చన్లు, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే సైన్స్ గురించి, కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడ షిఫ్ట్ వన్ రాసిన వాళ్ళ గురించి కొంతమందిని ఎంక్వైరీ చేద్దాం. బ్రదర్, మీ దేవుడు ఏ ఊరు నుంచి వచ్చారు? మాది బాపట్ల బ్రో. బాపట్ల, ఓకే బ్రదర్. చెప్పండి. అర్థమెటిక్ ఎలా వచ్చిందంటారు? అర్థమెటిక్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కొంచెం కష్టంగా వచ్చినాయి, కొంచెం టఫ్గానే వచ్చినాయి. రీజనింగ్ పార్ట్, తర్వాత జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఓకే. మీరు అసలు ఏమేమి ప్రిపేర్ అయ్యారు? బాగా అన్నీ ప్రిపేర్ అయ్యాను బ్రో. అన్నీ బాగానే ప్రిపేర్ అయ్యారు. కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదువుకొని ఉన్నారు? 2 ఇయర్స్ నుంచి చదువుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీరు అటెంప్ట్ ఎన్ని చేసి ఉంటారు? సెకండ్ అటెంప్ట్ ఇది. అది కాదు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 60 క్వశ్చన్స్. 60 క్వశ్చన్స్. మీ కేటగిరీ తెలుసుకోవచ్చా? ఎస్సీ బ్రో. ఎస్సీ, ఓకే. నెగిటివ్స్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేం బ్రో, 2-3 అవుతాయో, అయితే అంత ఎక్కువ. ఓకే ఓకే, బెస్ట్గానే ఎప్పుడు అటెంప్ట్ చేస్తుంటారు. మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పండి. అర్థమెటిక్ ఎలా ఉంది? అంటే ఈజీగా ఉంది, యావరేజ్గా ఉంది? తప్పుగానే ఉంది. అర్థమెటిక్ టఫ్. రీజనింగ్? రీజనింగ్ ఈజీగా ఉంది. ఓకే. ఇంకా జనరల్ సైన్స్, ఫిజిక్స్ యావరేజ్, మిగతా యావరేజ్. అర్థమెటిక్ వర్క్, అర్థమెటిక్ కొంచెం టఫ్గా ఉంది. ఒకవేళ ఒక 1 వీక్ ఆగి రాస్తే ఇంకొంచెం బాగుండేది అంట. ఏం పర్లేదు బ్రో, ఇప్పుడైనా ఓకే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బ్రదర్, మేము నాని టెక్ వీడియోస్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాము. మీ పేరు, ఊరు ఏంటి? నా పేరు హరీష్ అండి. మాది బాపట్ల. బాపట్ల, ఓకే బ్రదర్. నాది తెనాలి. ఓకే, మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నేను 2019లోనే అప్లై చేసాం ఇది. అప్పటి నుంచి ప్రిపేర్ అయితే అది ఇప్పుడు వచ్చింది. 3 ఇయర్స్ గ్యాప్ అయ్యి ఇప్పుడు వచ్చింది అన్నమాట. కోవిడ్ టైం కదా, అందుకని ఆగింది. ఓకే, మాకు చిన్న డౌట్ ఉంది, NTPC ఏమన్నా రాశారా మీరు? NTPC రాశాను. ఏ లెవెల్స్ దాకా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టేషన్ 1 రాశాను. ఓకే, అది ఇంకా రిజల్ట్ అయితే చూసుకోలేదు, రాలేదు. ఓకే, 1 అనేది NTPCలో లేదు కదా? అవునా, దానిలో కూడా NTPCలో లెవెల్ 1, లెవెల్ 2 రెండు ఉంటాయి. ఓకే 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 బ్రదర్. అయితే మొన్న సరే, ఓకే, గ్రూప్ డి గురించి చూద్దాము. ఇప్పుడు మీరు ఫస్ట్ కాంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది మీకు? కరెంట్ అఫైర్స్ పర్లేదు. ఈ రీసెంట్గానే బిట్లు అడిగాడు, 2021, 2019 ఆ లోపే బిట్లు అడిగాడు. ఓకే. ఇంకా అర్థమెటిక్ మీకు ఎన్నికెన్ని వస్తాయి? అర్థమెటిక్ అంటే కొంచెం, అంటే అన్ని లెవెల్లో అడిగాడు. కొంచెం ఈజీలో అడిగాడు, కొంచెం టఫ్లో అడిగాడు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు కదా, చదివే వాళ్ళు ఉంటారు, బాగా చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొన్ని టఫ్ బిట్లు అన్నీ పడ్డాయి అన్నమాట. టఫ్, ఈజీ, కొంచెం బిలో మిడిల్ అనేవి బిట్లు అనేవి కరెక్ట్గా బాగానే అడిగాడు. కొన్ని చాప్టర్స్ ఏమైనా చెప్పగలరా? అంటే క్వశ్చన్, ఈ క్వశ్చన్ వచ్చిందని. ఈ క్వశ్చన్ అంటే అన్నిట్లో టచ్ చేశాడు. సర్కంఫరెన్స్, సిఎస్ఎస్ అని అన్ని టచ్ చేయను. జీకేలో మీకు తెలిసిన క్వశ్చన్ ఏంటి వచ్చింది? బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ మీకు గుర్తున్న క్వశ్చన్? జీకేలో రెజ్లింగ్, రెజ్లింగ్లో 2021లో రెజ్లింగ్ ఫస్ట్ ఉమెన్ సిల్వర్ ఎవరు ఛాంపియన్ అవరు అని. రీసెంట్గా ఒలింపిక్ రెజ్లింగ్, ఒలింపిక్ రెజ్లింగ్లో సిల్వర్ ఎవరు గెలుచుకున్నారని వచ్చింది. ఇంకా అలానే బయాలజీలో మీకు ఏదైనా తెలుసు? బయాలజీలో అయితే అంత పెద్ద ఐడియా లేదు. బయాలజీ చూస్తే గుర్తొస్తుంది. కెమిస్ట్రీలో అని అంటే మామూలుగా చదువుకున్నాయని చూస్తే వస్తాయి కానీ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకేదన్నా చెప్పాలనుకుంటున్నారు? ఎన్ని మార్క్స్కి అటెంప్ట్ చేశారు? నేను వచ్చరికి 63 బిట్లు అటెంప్ట్ చేశాను. అసలు టైమే చూసుకోలేదు. ఓకే. నెగిటివ్స్ అంటే మేబీ ఒక నాకు తెలిసి 5-6 ఉండొచ్చు. ఓకే ఓకే, 5-6 అనేది కామన్ ఎవరికైనా. ఇంకేందంటే మీకు టైం సరిపోయిందా లేదా? టైం అయితే సరిపోలేదు. అసలు 90 మినిట్స్ కదా, 90 మినిట్స్, 100 క్వశ్చన్స్. ఓకే. అసలు సడన్గా టైం కూడా చూసుకోవాలి. ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ టైం చూసుకొని, టైం మేనేజ్మెంట్ చూసుకొని ఎగ్జామ్ రాయండి. టైం చూసుకుంటే రాయండి. నేనైతే అసలు టైం చూసుకోలేదు. ఎగ్జామ్ అయిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎగ్జామ్ అయిపోయేదాకా. అది టైం సెన్స్, టైం అంటే 63 అంటే 70 బిట్లే నేను ఓపెన్ చేశాను అన్నమాట. అంటే మిగిలిన చూడలేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేది. ఏదైనా మీరు నెక్స్ట్ షిఫ్ట్లో రాసేవాళ్ళు చాలా స్పీడ్గా అటెంప్ట్ అయితే చేయండి. స్పీడీ అటెంప్ట్, అలాగే టైం చూసుకోండి. టైం అలా ఎంత ఉంది, మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి, మనం చూడాల్సిన ఎన్ని బిట్లు ఉంటాయి. ఆ 30 బిట్స్లో కూడా ఈజీ ఉండొచ్చు, డెడ్ ఈజీ ఉండొచ్చు. డెడ్ ఈజీ ఉండేవి మేము మిస్ అవుతారు, అవి మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. 100 బిట్స్ ఓపెన్ చేయండి. దాని ఈజీ బిట్లు అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయండి.
టఫ్ అయినాయి, తర్వాత స్కిప్ చేసుకొని తర్వాత చూసుకోండి. అది నేను చెప్పే సజెషన్ అయింది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్, మీ పేరు, మీ ఊరు ఒకసారి చెప్పండి. పేరు పునరావు అండి, చందోలు. చందోలు నుంచి వచ్చారు. ఓకే, మీరు 2019 అయితే అప్లై చేశారు, అప్పుడు ఎలా మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగింది? ప్రిపరేషన్ పర్లేదండి, బాగానే సాగింది. అయితే ఎగ్జామ్ అనేది ముందు టైం చూసుకోవాలి ఎగ్జాక్ట్గా. ఓకే, ఎంట్రన్స్ అయిన తర్వాత టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాస్తే అన్ని బిట్స్ ఒకసారి ఫాస్ట్గా చెక్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఈజీ ఉన్నాయని పెట్టేసుకుని నెక్స్ట్ సమ్స్ వచ్చేసరికి, అక్కడ నుంచి సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి సమ్స్ అనేది చేసుకుంటూ వస్తే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమ్యాటిక్లో కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా? కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని ఏమో కంటెంట్ నుంచి ఇచ్చారండి. కొన్ని క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి, ఓన్లీ వన్ క్వశ్చన్ ఇచ్చారు ట్రిగ్నోమెట్రీ నుంచి. ఓకే, అర్థమ్యాటిక్లో వచ్చేసరికి పర్సంటేజ్ 2 సమ్స్ దాకా ఇచ్చారు, 2-3. సింప్లిఫికేషన్ బాడ్ మాస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అంటారు? 2 సమ్స్ వచ్చినాయండి. ఓన్లీ టూ. ఫిజిక్స్లో అయితే అనుకున్నంతగా డిఫరెంట్గా ఇచ్చాడు. లైట్స్లో ఎక్కువ ఇచ్చారండి. లైట్స్లో మనకి కటకాలు దర్పణాల నుంచి ఎక్కువ ఇచ్చారా? అంటే మన వక్రతా కేంద్రం దగ్గర పెట్టినప్పుడు ఎలా వచ్చింది? అలా వచ్చాడు. ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి? మిథ్య ప్రతిబింబాలు డిఫరెంట్ టైప్లో ఉన్నాయి కదా, అవన్నీ. అదే ప్రతిబింబం తలకిందులుగా ఉందా, నిలువుగా ఉందా, ఆ టైప్లో వస్తున్నాయి మ్యాక్సిమం. లైట్స్లో నుంచి చూసుకోవాలండి, అంతే. లైట్స్లో నుంచి చూసుకుంటే ఈజీగా వస్తాయి. డిఫరెంట్గా ఇచ్చాడు. బయాలజీ కెమిస్ట్రీ అయితే ఈక్వేషన్స్ ఇచ్చారండి డైరెక్ట్. రియాక్షన్స్ ఓన్లీ 1 ఇచ్చారు, మిగతాది ఒక పీరియడిక్ టేబుల్లో 1 or 2 క్వశ్చన్స్ ఇచ్చారు అంతే. పీరియడిక్ టేబుల్లో ఇంకా ఏదైనా ఎలిమెంట్ గురించి పర్టికులర్గా అడిగారా? ఒక ఎలిమెంట్ తీసుకొని, ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ న్యూలాండ్ ఫైండ్ అవుట్ చేసినటువంటి. ఓకే, న్యూలాండ్ అష్టక విన్యాసం నుంచి ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్. ఇంకా మన జీకే నుంచి ఏదైనా, అదే కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి అంటే రీసెంట్గా లేడీ రెస్లింగ్లో లేడీ గురించి అడిగాను. లేడీ గురించి, అవును. ఇంకేదన్నా గుర్తుంది? అది 2021 ఇంకేమన్నా గుర్తుందా బ్రదర్? ఇంకంటే ఇంకా గుర్తుంది, లేడీస్కి కొత్తగా ఒక పథకం పెట్టారు. మామూలుగా అది కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ రెండు కలిపి వాళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్ని ఎవరికి అది మామూలుగా కిషోర్ పథకమా లేకపోతే లేడీస్ పథకం అన్నట్టు ఒకటి పెట్టారు. ప్లస్ ఒక సమ్మిట్ ఒకటి జరిగింది, టెక్నికల్ సమ్మిట్. దాన్ని ఎవరు ప్రారంభించారు 2021? అది ఒకటి అడిగారు. సమ్మిట్ ఏదో ఎడ్యుకేషనల్ టెక్నిక్, అది టెక్ సమ్మిట్. అది ఎవరు ప్రారంభించారని అడిగారు. ఇంకా ఒకటేమో పండగ ఒకటి అడిగారు మామూలుగా. ఓకే, ఫెస్టివల్స్ నుంచి ఒక ఫెస్టివల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా కొంచెం మోడరేట్. ఇంకేదన్నా సబ్జెక్ట్ గురించి చెప్తారు? అర్థమాటిక్ కానీ, రీజనింగ్ కానీ? రీజనింగ్ ఈజీగానే ఉంది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చాడు, పజిల్స్ ఇచ్చాడు. 3 సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పజిల్స్ ఏమో 2 ఇచ్చాడు, ఈజీగానే ఉంది. ప్లస్ బోర్డ్ మాస్ ఏమో 2 ఇచ్చాడు, క్యాల్కులేషన్స్ ఈజీగానే ఉండే. టైమ్ అండ్ వర్క్ ఏమో 1 ఇచ్చాడు, ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చాడు. ఆల్టర్నేట్ డేస్ మామూలుగా ఎలా చేస్తారనేది ఒకటి. టైమ్ అండ్ వర్క్లో ఇంకోటి అడిగాడు. ప్లస్ టైమ్ అండ్ డిస్టెన్స్ 2 క్వశ్చన్లు అడిగాడు. ప్లస్ మెన్సరేషన్లో నుంచి ఒక 3 క్వశ్చన్స్ అడిగాడు. టెక్నోమెట్రీ 1 క్వశ్చన్ అడిగాడు. సైన్ థీటా అనేది దాన్ని కాట్ థీటాలో కన్వర్షన్ చేస్తుంది. సైన్ థీటాలో కన్వర్షన్, అది ఒకటి అడిగాడు. రీజనింగ్ అంటే ఎలా ఉంది, ఓవరాల్గా ఎలా ఉంది? ఓవరాల్గా అయితే పేపర్ నాకైతే ఈజీగా అనిపించింది. ఓకే అనిపించింది. చెప్పాలనుకుంటున్నారు? ఇంకేం లేదు. నెక్స్ట్ రాసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ట్రెండ్ని బట్టి ఫాలో అవ్వండి, ఎందుకంటే రైల్వే ఒకే ట్రెండ్ బట్టి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ ట్రెండ్ మీరు ఫాలో అవ్వండి. ఎన్టీపీసీ కూడా అదే ఫాలో అయ్యాడు, ఆ ట్రెండ్ ప్రకారం వెళ్ళండి. కొంచెం ఎన్టీపీసీ రాశాను, నేను క్వాలిఫై అయ్యాను. ఏ లెవెల్లో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు? అంటే నేను మొన్నేమో సిబిటీ మామూలుగా యాప్టిట్యూడ్ టెస్ట్ అయిపోయింది. అంటే ఎస్ఎంకి యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా అయిపోయింది, టైపింగ్ కూడా అయిపోయింది. టైపింగ్ కూడా అయిపోయింది. రిజల్ట్ రావాల్సి ఉంది. రిజల్ట్ రావాలి, రాస్తున్నారు. మ్యాక్సిమం చాలామంది ఆబ్సెంటీస్ అయితే బాగానే ఉన్నారు. రాయండి, జాగ్రత్తగా రాయండి, కొంచెం అనాలిసిస్ చూసి రాయండి. ఆ అనాలిసిస్ ఫాలో అవుతాడు కాబట్టి రైల్వే వాడు. ఓకే, థ్యాంక్ యూ. అదే మీ పేరు? నా పేరు పూర్ణచంద్రరావు. ఏ ఊరు? మాది పొన్నూరు. పొన్నూరు. ఓకే బ్రదర్. బ్రదర్ బాగున్నావా? బాగున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా సబ్స్క్రైబర్, మన ఫ్రెండ్. బెంగళూరులో మనము 6 అయితే మేము కలిసి ఎగ్జామ్ రాయటం జరిగింది. బెంగళూరులో కలిసి తిరిగాము. ఈరోజు మన బ్రదర్ని కూడా కొంత ఇంటర్వ్యూ చేద్దాము. బ్రదర్, మీ పేరు, మీ ఊరు?
నా పేరు వంశీ, నేను మాది ఊరే నసరాపేట దగ్గరలో. ఓకే బ్రదర్, ఇప్పుడు ఎన్టీపీసీకి గ్రూప్ డికి కొంచెం తేడా లేదని చెప్పగలరా? ఎన్టీపీసీకి గ్రూప్ డి అంటే ఇది ఒక షిఫ్టే కదా, కాబట్టి కొంచెం టఫ్నెస్ లెవెల్ అనేది బాగా ఉంది, మోడరేట్లో ఉంది నేను రాసిన పేపర్. అర్థమాటిక్ గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఇంకా అర్థమాటిక్ అంటే కొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఉంది. కొన్ని కెమిస్ట్రీ బిట్స్ అయితే చెప్పగలరా? కెమిస్ట్రీ బ్యాలెన్స్ ఈక్వేషన్ అలా అవి అడుగుతున్నాడు. అదే అన్నీ పీరియాడిక్స్ నుంచి ఏమొచ్చినాయి చెప్తారా? పీరియాడిక్ టేబుల్ నుంచి. పీరియాడిక్ టేబుల్ వచ్చేసి లిథియం టు ఫ్లోరిన్ మధ్య నీకు అటామిక్ రేడియో ఎలా ఉంటుంది, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు బ్లాంక్స్. ఓకే ఓకే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా అడగటం ఆ స్టైల్. ఇంకా బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ చెప్తారా? బయాలజీ నుంచే అంత ఐడియా లేదు. ఫిజిక్స్, ఫిజిక్స్ వచ్చేసి ఇదే మనకు కాన్వెక్స్ లెన్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి లైట్ కనుక 0 డిగ్రీలో పాస్ అవుతుందా 180 డిగ్రీస్లో పాస్ అవుతుంది అంటే ఆప్షన్స్ అలా ఇచ్చాడు. ఓకే ఓకే, అంటే దాంట్లో నుంచి లైట్ కనుక వెళ్తే అది ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగాడు. ఓకే, ఇంకా మన రీజనింగ్ ఎలా ఉందంటారు? రీజనింగ్ వచ్చేసి ఇంకా సేమ్ మన ఎన్టీపీసీ లెవెల్స్ రాసాం కదా 6x2లో, ఎట్లయితే హజిల్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇవి మన హంత్ స్టైల్లో ఉన్నాయి కొన్ని పజిల్ అలాంటివి రెండు ఇచ్చాడు. ఇంకేందంటే మీరు ఆల్రెడీ ఎన్టీపీసీ రాశారు, దీనికి దానికి టైం వేరియేషన్ సరిపోయిందా లేదా గ్రూప్ డి? టైం బ్రహ్మాండంగా సరిపోతుంది, ఎందుకంటే అది దానికి దీనికి తేడా ఏంటంటే అది 120 క్వశ్చన్స్ ఉంటాయి, లేదా 100 క్వశ్చన్స్ నీకు 90 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ మనం జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, మా అందరికీ ఒక డౌట్ ఉంది, గ్రూప్ డికి ఓన్లీ గ్రూప్ డికి పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీపీసీకి గ్రూప్ డికి రెండింటికి పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీపీసీ వాళ్ళది పై చేయొద్దు అని అందరు టాక్, మీరేమంటారు? అంటే ఇంకా ఎవరైతే లెవెల్స్ అవి రాసింటారో కామన్గా వాడు కొంచెం వాళ్ళు ఎక్కువ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకా కేవలం గ్రూప్ డి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బాగానే కాంపిటీషన్ ఉంటారు, ఇంకా బాగా చదివాలి ఎప్పుడైనా కాంపిటీషనే కదా. మన బ్రదర్ ఏమంటున్నారంటే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా గ్రూప్ డికి ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్నా కానీ ఎవరు టాలెంట్ వాడితే గ్రూప్ డి వాళ్ళైనా కానీ ఛాలెంజ్ చేయొచ్చు ఎన్టీపీసీ వాళ్ళ మీద కూడా అనేది మన బ్రదర్ చెప్పారు. మరి మీకు అన్ని డీటెయిల్స్ అందని అనుకుంటున్నాను. ఇంకా అది మన అర్థమాటిక్ అయితే కొంచెం హార్డ్ లెవెల్ అన్నారు, రీజనింగ్ ఓకే నార్మలే, ఇంకా సైన్స్ వచ్చేసరికి కొంచెం మీడియం టు హార్డ్ లెవెల్ ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టలేని పరిస్థితి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా పెట్టగలిగారు, అంటే ఆ అడిగేటువంటి విధానం అయితే మారింది, అంత సింపుల్గా అయితే లేదు. ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో బిలో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా అవార్డుల నుంచి అడుగుతాడు, ఇంకా సబ్మిట్స్ పొలిటికల్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇంకా ఇది ఈరోజు మన ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రతి డీటెయిల్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ లోక్పాల్కు ఎవరు అనేది అడిగారు ఎకానమీ నుండి. ఇంకా ఎకానమీ నుంచి ఫస్ట్ 5 ఇయర్ ప్లాను రూపొందించింది ఎవరు అన్నట్టుగా అడిగారు, అంటే అధ్యక్షుడు కానీ ఎవరైనా ఫస్ట్ ఇయర్ ప్లాన్ నుంచి అడిగాడు ఎకానమీలో. ఇంకా జాగ్రఫీ నుంచి గ్రీన్ ఎవర్ ట్రాపికల్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయి అనేది అడిగాడంట. ఇంకా ఈ విధంగా అయితే తెలిసింది. కొంచెం లేట్గా రావడం వల్ల ఇంకొంతమందిని మన వాళ్ళు చేయలేకపోయారు. ఓమ్స్ లా ఫార్ములా గురించి చెప్పారు, మన సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. ఓమ్స్ లా ఫార్ములా, ఇంకా ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ హెడ్ ఇఫ్ ఇన్ కమిటీ, దండి మార్చి 1930, వరల్డ్ వెస్ట్లింగ్ ఛాంపియన్ అనూషా మాలిక్ గురించి, ఇంకా ట్రాఫికల్ గ్రీన్ ఫారెస్ట్ లొకేటెడ్ స్టేట్ ఎక్కడుందని, ఇంకా డిఆర్డిఓ మిసైల్స్ గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది, ఇంకా సెలినాయిడ్ రిలేటెడ్, ఇంకా దాని బిట్ వచ్చింది, ఇంకా క్లీన్ ఎయిర్ ఎన్విరాన్మెంట్లో మనకి లైకెన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క లైకెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, ఇంకా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రజెంట్ ఎవరున్నారని అడగటం జరిగింది. ఇంకేమడిగారంటే జైన్ వార్డు మీనింగ్ ఏంటి అని అడిగాడు, జైన్ వార్డు అంటే ఏమిటి అని. ఇంకా యూనిసెఫ్ లాంచ్ చేసినటువంటి ఒక క్యాంపెయిన్, అది గర్ల్ స్కూల్ గర్ల్స్ కోసం ఒక క్యాంపెయిన్ని ఏర్పాటు చేశారు యూనిసెఫ్ వాళ్ళు, ఆ యొక్క క్యాంపెయిన్ నేము కన్యా శిక్ష ప్రివెంట్ ఉత్సవం అంట. ఈ యొక్క క్వశ్చన్స్ అయితే మన ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు కూడా నేను వచ్చి సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ మాక్సిమం చేయడానికి కుదిరిద్ది, ఫస్ట్ షిఫ్ట్ అయితే చేయలేను, చూద్దాం.